పేద రైతుల దగ్గర నుంచి దొంగ పత్రాలు సృష్టించి పోలీసుల ఒత్తిడితోనో రెవెన్యూ అధికారుల ఒత్తిడితోనో ఏ విధంగా భూములను అయితే ఆక్రమిస్తారో అదే పద్ధతుల్లో మీడియాని ఇక్కడ ఆక్రమిస్తున్నారు. ఈరోజు కొత్తగా తాజా ఉదాహరణ మోజో టీవీ. మోజో టీవీ, నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, వారు కష్టపడి పెట్టుకున్న మోజో టీవీని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నంలో హైదరాబాద్ అమరీష్ పురి గారు ఉన్నారు. ఈ అమరీష్ పురి గారు కొంతమంది పోలీసుల సహకారంతో, పోలీసుల్లో చాలా మంది మంచివాళ్లు ఉన్నారు, కొంతమంది సత్ప్రవర్తన లేని పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ల మీద దొంగ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి పాస్పోర్ట్లు లాక్కుని భయపెట్టి ఉచితంగా ఒక టెలివిజన్ ఛానల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని టెలివిజన్ ఛానల్ని కబ్జా చేసి మీరేం చేయబోతున్నారు? సత్యాన్ని వధించబోతున్నారు, సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈరోజు మోజో టీవీ అనే ఛానల్ని ఒక్క రూపాయి లేకుండా కబ్జా చేస్తున్నారు. ఇది వాస్తవం, మన కళ్ళ ముందన్న వాస్తవం. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా, ఈ లేఖితనానికి వ్యతిరేకంగా జర్నలిస్టులంతా, ప్రజలంతా పోరాడాల్సిన అవసరం ఉంది. గళం ఎత్తాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛ కోసం, సత్యం బతకటం కోసం